basically అంటే ఏం మాట్లాడాలి తెలియదు, బట్ వన్ ఆఫ్ ద సీనియర్ జర్నలిస్ట్ రామారావు గారు నాకు నా కెరియర్ స్టార్టింగ్ నుంచి తెలుసు. చాలా మంచి వ్యక్తి. అండ్ అంటే నేను ఇప్పుడు ఇప్పుడేదో సక్సెస్లో ఉన్నాం లేకపోతే ఫెయిల్యూర్లో ఉన్నాం పక్కన పెడితే, నా కెరియర్ స్టార్టింగ్ నుంచి వన్ ఆఫ్ ద గ్రేట్ జర్నలిస్ట్. ఎప్పుడు కలిసినా చిన్న పెద్ద లేకుండా నేను ఈవెన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినా లేకపోతే ఎన్న ఒక చిన్న రోల్ చేసినా కూడా అంతే మర్యాదగా మాట్లాడి ఎలా ఉన్నావు బాబు, బాగున్నావా, బాగా చేయి సినిమాలు అంటే చాలా ఆప్యాయంగా ఒక తండ్రి కొడుకుతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేవారు నాకు. అందుకే ఎప్పుడు జనరలీ రాను, బట్ ఆయన పేరు అనగానే ఐ కుంట్ స్టాప్ అండ్ ఐ కేమ్. సో వీ ఆల్ మిస్ హిమ్. వన్ ఆఫ్ ద గ్రేట్ జర్నలిస్ట్ అండ్ ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన. సో మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో. ఐ డోంట్ నో వాట్ సే, బట్ యా మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. బేసికలీ అంటే ఏం మాట్లాడాలి తెలియదు, బట్ వన్ ఆఫ్ ద సీనియర్ జర్నలిస్ట్ రామారావు గారు నాకు నా కెరియర్ స్టార్టింగ్ నుంచి తెలుసు. చాలా మంచి వ్యక్తి. అండ్ అంటే నేను ఇప్పుడేదో సక్సెస్లో ఉన్నాం లేకపోతే ఫెయిల్యూర్లో ఉన్నాం పక్కన పెడితే, నా కెరియర్ స్టార్టింగ్ నుంచి వన్ ఆఫ్ ద గ్రేట్ జర్నలిస్ట్. ఎప్పుడు కలిసినా చిన్న పెద్ద లేకుండా నేను ఈవెన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినా లేకపోతే ఎన్న ఒక చిన్న రోల్ చేసినా కూడా అంతే మర్యాదగా మాట్లాడి ఎలా ఉన్నావు బాబు, బాగున్నావా, బాగా చేయి సినిమాలు అంటే చాలా ఆప్యాయంగా ఒక తండ్రి కొడుకుతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేవారు నాకు. అందుకే ఎప్పుడు జనరలీ రాను, బట్ ఆయన పేరు అనగానే ఐ కుంట్ స్టాప్ అండ్ ఐ కేమ్. సో వీ ఆల్ మిస్ హిమ్. వన్ ఆఫ్ ద గ్రేట్ జర్నలిస్ట్ అండ్ ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన. సో మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో. ఐ డోంట్ నో వాట్ సే, బట్ యా మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.